ఈరోజు మనం చర్చించబోయే అంశం చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ సమస్యలు. అసలు చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, దానికి ఎలాంటి పరిష్కార మార్గాలు చూడాలి అన్న విషయాల గురించి మనతో చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిస్ట్ డాక్టర్ సురేంద్రనాథ్ గారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. డాక్టర్ గారు, అసలు చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు? బేసికల్లీ కిడ్నీ సమస్యలు అంటే మనం కొన్ని ఇంట్రాయూటరైన్ అంటే పుట్టక ముందు నుంచి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పిల్లలకి. అవి మనం కంజెనిటల్ ప్రాబ్లమ్స్, పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ అని కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటారు. వేరే ప్రాబ్లమ్స్ ఏమో పుట్టినప్పుడు నార్మల్గానే ఉంటాయి కిడ్నీస్, తర్వాత కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి వేరే జబ్బుల వల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులో ఉన్నప్పుడే డెవలప్ అయ్యే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే కిడ్నీస్లో గడ్డలు ఉండటం వల్ల రావచ్చు, పాలిసిస్టిక్ కిడ్నీస్ అంటాము. కిడ్నీస్ నుంచి ఒక చిన్న ట్యూబ్ ద్వారా యూరిన్ మనకు బ్లాడర్లోకి కలెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్నా కానీ కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు బ్లాడర్ ద్వారా యూరిన్ పాస్ చేసే ట్యూబ్ ఉంటుందన్నమాట. మామూలుగా బ్లాడర్ నుంచి యూరిన్ మనం పాస్ చేసే ట్యూబ్ ఉంటుంది కదా, అది యురేత్రా అంటాము. ఆ యురేత్రా కూడా అబ్స్ట్రక్షన్ ఉండటం వలన అది ఇంట్రాయూటరైన్ అంటే పుట్టక ముందు నుంచి అబ్స్ట్రక్షన్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదొక్కటే కాకుండా యూరినరీ హోల్, సపోజ్ టిప్లో ఉండ బాయ్స్కి అయితే టిప్ ఆఫ్ ద పెనిస్లో ఉంటుంది హోలు, ఆ హోల్ ఫార్మేషన్ కూడా ఒక్కొక్కసారి ఆ ఉండాల్సిన పొజిషన్లు లేకుండా కింది వైపు ఉంటే కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో బేసికల్లీ ఏంటంటే వీ కెన్ డివైడ్ లైక్ దిస్, ఏంటంటే పుట్టుకతో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, పుట్టిన తర్వాత కొన్ని జబ్బుల వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు పుట్టుకతోటే ఉండే ప్రాబ్లమ్స్ నేను ఎన్యూమరేట్ చేశాను కదా. ఒకటి ఏంటంటే కిడ్నీలో సిస్ ఉండటం వలన కిడ్నీస్ ఎన్లార్జ్ అవుతాయన్నమాట, హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. ఒక్కోసారి హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీ సైజ్ పెద్దగా అవుతుంది. ముఖ్యంగా హైడ్రోనెఫ్రోసిస్ ఎందుకు వస్తుందంటే ఆ కిడ్నీ నుంచి వచ్చే నాళాలు బ్లాక్ ఉండటం వల్ల వస్తుంది అన్నమాట. కిడ్నీ నుంచి యూరిన్ ప్రొడ్యూస్ అయ్యి అది ఒక చిన్న ట్యూబ్ ద్వారా మనకి బ్లాడర్లోకి వస్తుంది కదా, ఆ ట్యూబ్స్ ఫామ్ కాకపోవటం వల్ల ముఖ్యంగా ఏంటంటే అబ్స్ట్రక్షన్ ఉండటం వల్ల రావచ్చు. ఒక్కొక్కసారి ఈ ట్యూబ్స్ ఏంటంటే మామూలు సైజు కంటే చాలా పెద్ద సైజు ఉంటాయన్నమాట, మెగా యూరేటర్ అంటాం. అటువంటిప్పుడు ఏమైందంటే బ్లాడర్ నుంచి యూరిన్ మనం పాస్ చేసినప్పుడు బ్లాడర్ నుంచి యూరిన్ మనకి యురేత్రాల్లోకి వచ్చి బయటికి రావాలి. ఆ పాస్ చేసేటప్పుడు బ్లాడర్ నుంచి యూరిన్ ఈ ట్యూబ్స్ ద్వారా కిడ్నీ వరకు పోయే అవకాశం ఉంటుందన్నమాట. అది రిఫ్లక్స్ అనమాట. రిఫ్లక్స్ అంటే బేసిక్ యూరేటరీకి రిఫ్లక్స్ అంటాం అనమాట. మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు అది పైకి కూడా జెట్ అయ్యే అవకాశం, పైకి పోయి కిడ్నీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏమైందంటే కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే పుట్టినప్పుడు కిడ్నీ సైజ్ నార్మల్ కంటే పెద్దగా ఉంటే ఈ కిడ్నీ సబ్నార్మల్, ఏదో ప్రాబ్లం ఉంది అని మనం గమనిస్తామన్నమాట. నేను ఇది చెప్పినాన్ని కిడ్నీ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, పుట్టిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనమాట. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యూరేత్రాలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే కిడ్నీలో బేసికల్లీ బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ ఫామ్ చేస్తాయన్నమాట. ఆ ఫిల్టరింగ్ మెకానిజం ఉంటుంది ఒకటి, ఫిల్టర్ అయిన తర్వాత చిన్న చిన్న ట్యూబ్స్ ద్వారా యూరిన్ కలెక్ట్ అయిపోయి ఒక పెద్ద ట్యూబ్ దగ్గరకు వస్తుంది. యూరిన్ కలెక్ట్ చేసే ట్యూబ్యూల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదొకటే కాకుండా కిడ్నీ ఫిల్టర్ అయ్యే ప్లేస్ ఉంది కదా, దానికి కూడా డ్యామేజ్ కావచ్చు అన్నమాట. ఈ డ్యామేజెస్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ రావడం వల్ల కానీ, యూరిన్లో బ్లడ్ రావడం వల్ల కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. యూరిన్లో బ్లడ్ రావడం వలన మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటారు, అక్యూట్ నెఫ్రైటిస్ అనే కండిషన్ వస్తుంది. యూరిన్లో మనం మామూలుగా కంటే ఎక్కువ ప్రోటీన్ వస్తే దానివల్ల ఏమైందంటే బాడీ ప్రోటీన్స్ తగ్గిపోయి కాళ్ళకు నీళ్లు పట్టడం, నీరు పట్టడం కానీ, స్టమక్లో నీరు రావడం కానీ, హోల్ బాడీ నీరు రావడం కానీ జరుగుతుంది. అది మామూలుగా ఏంటంటే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాము. యూరిన్లో ఎక్కువగా ప్రోటీన్ పోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పుట్టుకతో ఉండవు, యూజువల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తర్వాత డెవలప్ అయ్యే అవకాశం. ఈ ఒక్క కండిషన్స్ కాకుండా ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు క్యాన్సర్స్ కూడా కిడ్నీస్లో చూస్తుంటాం అన్నమాట. చిన్నపిల్లలకు కూడా కిడ్నీలో క్యాన్సర్ రావచ్చు. ఇవన్నీ మామూలుగా పిల్లల్లో కిడ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. అసలు ఈ చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యల లక్షణాలను ఎలా గుర్తిస్తారంటారు?
ముఖ్యంగా ఏంటంటే మామూలుగా యూరిన్ టెస్ట్లో తెలుస్తుంది. యూజువల్గా యూరిన్ ఎల్లో కలర్గా పాస్ చేస్తే ఏదైనా జాండీస్ వల్ల పాస్ చేస్తే, అప్పుడప్పుడు ఏమంటే బ్లడ్ కలర్ యూరిన్ రావచ్చు అన్నమాట. యూరిన్లో బ్లడ్ వస్తుంది అంటే ఏదో అబ్నార్మాలిటీ ఉంది అని. మామూలుగా కిడ్నీలో ప్రాబ్లం ఉండి ఒకవేళ యూరిన్ పాస్ చేస్తే అది మామూలు కోలా కలర్లో ఉంటుంది, కోకాకోలా కలర్లో ఉంటుంది కదా. కిడ్నీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కానీ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కానీ బ్లడ్ యూరిన్లో వస్తే రెడ్ కలర్ ఉంటుందన్నమాట. సో కోలా కలర్ యూరిన్ ఉంటే అది కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు అని. యూరిన్ బ్రౌన్ కలర్ యూరిన్ అంటాం అన్నమాట. అది యూరిన్లో బ్లడ్ రావడం అనేది అబ్నార్మల్. ఒకటే కాకుండా ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైందంటే, ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నదనుకోండి యూరిన్ రావడం తక్కువ అవుతుంది కాబట్టి బాడీలో వాటర్ అక్యుములేషన్ ఎక్కువైతుంది అన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు ప్రోటీన్ లాస్ ఎక్కువ ఉండి నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనే కండిషన్, కిడ్నీలో లోపం వలన ప్రోటీన్ యూరిన్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బాడీ ప్రోటీన్ తగ్గిపోయినప్పుడు నీరు పట్టడం అనేది వస్తుందన్నమాట. కాళ్ళకు వాపులు వస్తాయి, ఇట్లా నొక్కితే చొట్ట పడుతుంది అన్నమాట. పొట్టలో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇట్లా వాటర్ అక్యుములేషన్ రావచ్చు. ఇది ఒకటే కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బీపీ ఎక్కువగా ఉంటుంది. మామూలు బీపీ కంటే ఎక్కువ బీపీ ఉంటుంది అన్నమాట. హైపర్ టెన్షన్ తోటి రావచ్చు అన్నమాట. వాళ్ళు ఎక్కువ హైపర్ టెన్షన్ ఉండటం వలన కూడా ఒక్కోసారి వాళ్ళు ఫిట్స్ తోటి రావచ్చు, అన్కాన్షియస్నెస్ తోటి రావచ్చు. సో మనం బేసికల్లీ ఏంటంటే పేషెంట్ అన్కాన్షియస్నెస్ తోటి వచ్చినప్పుడు బీపీ చెక్ చేస్తుంటాం. సో హై బీపీ ఎవరికన్నా ఉంటే పిల్లల్లో కిడ్నీ ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో యూరిన్ తక్కువగా రావడం కూడా ఒక కారణం అన్నమాట. యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు యూరిన్ అవుట్పుట్ మామూలు కంటే తక్కువగా ఉంటుంది అన్నమాట. 24 గంటల్లో మామూలుగా పిల్లలు ఎంత యూరిన్ పోయాలో అంత పోయకుండా తక్కువగా పోస్తుంటారనమాట. ఇంకా యూరిన్లో అప్పుడప్పుడు క్రిస్టల్స్ కూడా ఉంటాయి, అవి స్టోన్స్ అవన్నీ ఉంటే రావచ్చు అన్నమాట. సో యూరిన్లో మంటగా రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే పాస్ చేసేటప్పుడు యూరిన్ పాస్ చేసేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట పుడుతుంది కాబట్టి అది ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఈ చైల్డ్కి అనే అవకాశం ఉంది. సో ఈ లక్షణాలతో రావచ్చు అన్నమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే యూరిన్ స్ట్రీమ్ మూత్రం చేసేటప్పుడు అది ధార సరిగా వస్తుందా లేదా అనేది. కొంతమంది అప్పుడే పుట్టిన పిల్లలకు నేను చెప్పాను కదా యూరినరీ బ్లాడర్ దగ్గర అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. యూరిన్ బ్లాడర్ దగ్గర యూరెత్ర అంటే యూరిన్ పాస్ చేసే ట్యూబ్ దగ్గర కనెక్షన్ దగ్గర అప్పుడప్పుడు కొన్నిసార్లు యూరెత్రల్ వాల్వ్స్ అంటాం అన్నమాట. పోస్టీరియర్ యూరెత్రల్ వాల్వ్స్ అంటే ఒక వాల్వ్ లాగా ఉంటుంది, అది అబ్స్ట్రక్షన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటిప్పుడు వాళ్ళకి ధార సరిగా రాదు, యూరిన్ ఫ్లో సరిగా ఉండదు అన్నమాట. సో యూరినరీ ఫ్లో కూడా సరిగా ఉందా లేదా చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అసలు ఈ కిడ్నీ సమస్యల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే కనిపెట్టవచ్చు అంటారా? మామూలుగా అల్ట్రాసౌండ్లో చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ని కనిపెట్టచ్చు అండి. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనం మామూలుగా కిడ్నీ సైజ్ ఎంత ఉందో మెజర్ చేస్తామన్నమాట. సో కిడ్నీ సైజ్ నార్మల్ సైజ్ కంటే ఎక్కువగా ఉంటే ఈ అబ్నార్మల్ కిడ్నీస్ని ఇమీడియట్గా గుర్తుపట్టచ్చు. అదొకటే కాకుండా ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు కిడ్నీస్లో సిస్ట్లు అంటే చిన్న గడ్డలాగా ఉంటాయి, అది పాలిసిస్టిక్ కిడ్నీస్ అనేది ప్రెగ్నెన్సీలో మనం అల్ట్రాసౌండ్లో కనుక్కునే అవకాశం ఉంటుంది. సపోజ్ నార్మల్ కంటే ఈ కిడ్నీ సైజ్ పెరిగినట్టు కనిపించింది అనుకోండి, అటువంటిప్పుడు ఏంటంటే కిడ్నీకి దగ్గరగా ఈ కలెక్ట్ చేసే యూరిన్ కలెక్ట్ చేసే ట్యూబ్స్ ఉంటాయి, పెల్విస్ అంటామన్నమాట. కిడ్నీకి దగ్గరగా ఉండేది కొంచెం పెద్దగా ఉంటుంది ఆ ట్యూబ్, తర్వాత అది స్లోగా సన్నగా అయిపోయి సన్న ట్యూబ్ లాగా బ్లాడర్కి వస్తుంది అన్నమాట. సో ఆ స్టార్టింగ్ ఆఫ్ ద ట్యూబ్ని పెల్విస్ అంటాం. కిడ్నీకి ఆ సన్న ట్యూబ్కి మధ్యలో ఉండే భాగాన్ని పెల్విస్ ఆఫ్ ద కిడ్నీ అంటామన్నమాట. ఆ పెల్విస్ ఆఫ్ ద కిడ్నీ నార్మల్ సైజ్ కంటే పెద్దగా ఉంటే ఇది అబ్నార్మల్ కిడ్నీ అని చెప్పొచ్చు అన్నమాట. అది రేడియాలజిస్ట్ మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఇంత డయామీటర్ కంటే పెద్దగా ఉంది, 10 mm కంటే పెద్దగా ఉంది అని ఇస్తే ఓకే ఈ కిడ్నీ డెఫినెట్గా నార్మల్ సైజ్ కంటే పెద్దగా ఉంది కాబట్టి ఏదైనా అబ్స్ట్రక్షన్ వల్ల పెద్దగా అయి ఉండొచ్చు కాబట్టి సస్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదొక్కటే కాకుండా బ్లాడర్ సైజ్ కూడా పెద్దగా ఉందా, యూరేటర్స్ అంటే ఆ ట్యూబ్స్ చెప్పాను కదా కిడ్నీ నుంచి, యూరేటర్స్ అంటే కిడ్నీ నుంచి యూరిన్ కలెక్ట్ చేసి బ్లాడర్కి వచ్చే ట్యూబ్స్ కూడా అవి పెద్ద సైజు ఉన్నాయా లేదా అనేది గమనించి చూసి చెప్పచ్చు అన్నమాట. సో ప్రెగ్నెన్సీ కంటే ముందే మనము కొన్ని కండిషన్స్ కనిపెట్టవచ్చు, తప్పకుండా కనిపెట్టవచ్చు. అది ఇమీడియట్లీ డెలివరీ కాగానే మనం ఆ కండిషన్స్కు సరైన ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు మామూలుగా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం, బేబీ చుట్టూ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది కదా, ఫ్లూయిడ్ ఉంటుంది బేబీ చుట్టూ యూట్రస్లో,
అది మామూలుగా ఉమ్మనీర్ అని అంటాం తెలుగులో. సో అది యూజువల్గా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మామూలుగా బేబీ యూరిన్ తోటే ఫామ్ అవుతుంది అనమాట. ఇంట్రాయూటరైన్ పీరియడ్లో ఉన్నప్పుడు బేబీ పాస్ చేసే యూరిన్ తోటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ వస్తుంది. సపోజ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి యూరిన్ తక్కువగా ఫామ్ అవుతూ ఉంటే, సో ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది క్వాంటిటీ నార్మల్ కంటే తక్కువ ఉంటుందన్నమాట. సో తక్కువ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆలిగో హైడ్రామ్నియాస్ అంటారు. ఈ తక్కువ అమ్మనీరు ఉండి తక్కువ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉండే మదర్స్కి బేబీస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అది మనకు తక్కువ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంది అంటే బేబీకి ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉందా అని మనం ముందే స్కాన్ చేసి కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా యాంటీనేటల్ పీరియడ్లోనే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. కొన్నిటికి ట్రీట్మెంట్ కూడా యాంటీనేటల్ పీరియడ్లో ఈ మధ్య చేస్తున్నారనమాట. యాంటీనేటల్ అంటే పుట్టకముందే ఇంట్రాయూటరైన్ పీరియడ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్కి. అది ఇంకా అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. దానివల్ల మనము బేబీ పుట్టకముందే ఆ కిడ్నీలో ఉన్న అబ్స్ట్రక్షన్ కరెక్ట్ చేస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ. అసలు ఈ కిడ్నీ సమస్య అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటారు? ఎవరిలో అంటే యూజువల్గా నేను చెప్పాను కదా, కొన్ని ప్రాబ్లమ్స్ పోస్టీరియోరెత్రల్ వాల్వ్స్ ఇట్లాంటి మేల్ బేబీస్లో ఎక్కువ ఉంటాయన్నమాట. మిగతా ప్రాబ్లమ్స్ కూడా మేల్ బేబీస్లో మోర్ కామన్ అనమాట. వేరేజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చిల్డ్రన్లో అంటే మోస్ట్లీ బ్లడ్ ద్వారా వస్తాయి కాబట్టి మేల్స్ అండ్ ఫీమేల్స్కు సేమే ఉంటుంది అనమాట. బట్ ప్రిపాండరెన్స్ యూజువల్గా మేల్స్లో ఎక్కువగా ఉంటుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. వేరేజ్ కంపేర్డ్ టు ద అడల్ట్స్ చిల్డ్రన్లో అంత డిస్క్రిమినేషన్ అయితే ఏమి ఉండదు అన్నమాట. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తే ఎలా గుర్తించవచ్చు అంటారు? చిన్నపిల్లల యూరినరీ ఇన్ఫెక్షన్ మామూలుగా కనుక్కోవడం చాలా కష్టం నిజంగానే. ఎందుకంటే 6 నెలల లోపల పిల్లలకి మామూలుగా ఫీవర్ తోటి వస్తారు. వాళ్ళకి కోల్డ్ కాఫ్ ఏమి ఉండదు. మనకి బయటకు వేరే లక్షణాలు ఏమీ కనిపించకుండా ఒట్టి జ్వరంతోటే వస్తారనమాట వాళ్ళు. పెద్ద పిల్లలు అయితే యూరిన్ పాస్ చేస్తే మంట పుడుతుంది అని చెప్తారు, కానీ చిన్నపిల్లలు సపోజ్ లెస్ దాన్ 6 మంత్స్ చిల్డ్రన్ కానీ 1 ఇయర్ లోపల చిల్డ్రన్ కానీ యూజువల్గా వాళ్ళకి మెయిన్ సిమ్టమ్ ఏముంటుంది అంటే ఫీవర్ ఉంటుంది అనమాట. చాలా హై ఫీవర్స్ వస్తాయి, అప్పుడప్పుడు చలి రావచ్చు. కొంతమంది పిల్లలు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఏడ్చే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రులు సరిగ్గా గమనిస్తే చెప్పవచ్చు. ఇంకోటి యూరిన్లో స్మెల్ రావడం అనేది కూడా వన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ అయిన. సో ఎనీ ఫీవర్ ఎప్పుడైనా కానీ ఫీవర్ మనకి వేరే సిమ్టమ్స్ లేకుండా వస్తే, ఒట్టి జ్వరంతో వస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసినప్పుడు మనం రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్ అని చేపిస్తాం పిల్లలకి. ఎనీ హై ఫీవర్తో వచ్చి వాళ్ళు మామూలుగా వేరే ఇన్ఫెక్షన్స్ లేకపోతే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ డెఫినెట్గా సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదే పెద్ద పిల్లల్లో అయితే ఏమవుతుందంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కిడ్నీ వరకు పోతే కిడ్నీ నొప్పి ఉంటుందన్నమాట. కిడ్నీ పెయిన్ యూజువల్గా ఏంటంటే బ్యాక్ పెయిన్ లాగా ఉంటుంది, కొంచెం అక్కడ నొప్పి పుట్టే అవకాశం ఉంటుంది. లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటే లోవర్ అబ్డామిన్లో కూడా పెయిన్ రావచ్చు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం 1 ఇయర్ లోపల పిల్లలకి మాత్రం ఫీవర్ తోటే వస్తుంది అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మనం మామూలుగా బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో ఎన్ని పస్ సెల్స్ ఉన్నాయో చూస్తామన్నమాట. మామూలుగా 10 పస్ సెల్స్ కంటే ఎక్కువగా ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నదని మనం నిర్ధారించవచ్చు. తర్వాత దాన్ని యూరిన్ని కల్చర్ చేస్తామన్నమాట. సపోజ్ కల్చర్ చేస్తే యూరిన్లో ఏ బ్యాక్టీరియా ఉన్నది కనుక్కుంటే డెఫినెట్గా అది కన్ఫర్మ్డ్ కేస్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆ కల్చర్లో మనకి యూరిన్ కల్చర్ చేసినప్పుడు దాంట్లో తెలుస్తుంది అనమాట ఏ యాంటీబయాటిక్ ఏ ఆర్గనిజంకు పనిచేస్తుందని. ఆ ఆర్గనిజంకు ఆ యాంటీబయాటిక్ 1 వారం రోజులు వాడుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ 2 సంవత్సరాల లోపల పిల్లలకి వచ్చింది అంటే వేరే పరీక్షలు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కిడ్నీలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మనం ముందు కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎనీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ 2 సంవత్సరాల లోపల పిల్లలకు వస్తే మాత్రం మినిమం చేయాల్సిన టెస్ట్లు ఏంటంటే, ఒకటి స్కానింగ్ చేయాలన్నమాట. కిడ్నీస్ నార్మల్ ఉన్నాయా, యూరిన్ కలెక్ట్ చేసే ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయా, బ్లాడర్ నార్మల్ ఉందా కనుక్కోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఈ చిన్నపిల్లల్లో మామూలుగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లెస్ దాన్ 2 ఇయర్స్ వస్తే ప్రోటోకాల్ ప్రకారం మనం బేబీకి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి చేసి కిడ్నీస్ ఎలా ఉన్నాయో కనుక్కోవాల్సిన. అదొకటే కాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత
ఒకటి ఎంసీయూజీ టెస్ట్ అని చేస్తాం అన్నమాట. అంటే మెక్చురేటింగ్ యూరెత్రోసిస్టోగ్రామ్ అంటాం అది. అదేమంటే ఒక డైని యూరినరీ బ్లాడర్లోకి ఇంజెక్ట్ చేసి చైల్డ్ యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎక్స్రే తీసుకుంటాం అన్నమాట. అది మామూలుగా పిల్లల్లో ఏంటంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు నార్మల్గా యూరినరీ యురేత్రా నుంచి యూరిన్ వచ్చేస్తుంది. వేరే ఇట్లా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన కొంతమంది పిల్లలకి ఏమైందంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆ బ్లాడర్లో ఉన్న యూరిన్ యూరిన్ కలెక్షన్ ట్యూబ్యూల్స్ ఉన్న ట్యూబ్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా కిడ్నీ వరకు పోయే అవకాశం ఉంటుందన్నమాట. ఆ యూరిన్ కిడ్నీ వరకు పోతే వాళ్ళకి ఏమవుతుంది అంటే రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో అందు గురించి ఏంటంటే ఎంసీయూజీ టెస్ట్ చేస్తే మనకి యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లాడర్ నుంచి మళ్ళీ కిడ్నీలోకి బ్యాక్ ఫ్లో ఉందా లేదా యూరిన్ అనేది తెలుసుకోవచ్చు. దాన్ని మెడికల్ టర్మ్స్లో ఏమంటామంటే వెసికో యూరేటరీ రిఫ్లెక్స్ అంటామన్నమాట. సో ఇట్లాంటి రిఫ్లెక్స్ యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ పైకి కిడ్నీ వరకు పోతోంది అని రిఫ్లెక్స్ ఉంటే ఆ పిల్లలకి ఆ రిఫ్లెక్స్ స్టేజింగ్ ఉంటుందన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ఆ గ్రేడ్స్ ప్రకారము ఆ గ్రేడ్ 1, 2, 3లోనే మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఒక 2-3 సంవత్సరాల వరకు రోజు ఒక మోతాదులో యాంటీబయాటిక్ వేసుకుంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాని అంతటా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే గ్రేడ్ 5 అలా ఉంటే ఏమైనా సర్జరీ అవసరమయ్యే అవకాశం ఉంటుంది. అది పీడియాట్రిక్ సర్జన్ కానీ నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మనం. సో ఎనీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ 2 సంవత్సరాల లోపల పిల్లలకు వస్తే మాత్రం ఈ టెస్ట్లన్నీ కంపల్సరీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందో కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెగ్లెక్ట్ చేయకూడదు పిల్లల్లో. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తే మాత్రం తప్పకుండా అన్ని పరీక్షలు చేయించుకుని ప్రాపర్ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప తర్వాత అదర్వైజ్ ఏమైందంటే ఇట్లా రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే చిల్డ్రన్లో కిడ్నీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి కిడ్నీ స్కారింగ్కి వస్తే స్కార్స్ ఎక్కువైపోతే కిడ్నీలో ఫ్యూచర్లో వీళ్ళందరూ మళ్ళీ రీనల్ ఫెయిల్యూర్లోకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవటం ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఈ కిడ్నీ సమస్యల వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఎలా ఉంటాయి? కొన్ని కిడ్నీ సమస్యల వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కిడ్నీలో గ్లోమర్లో నెఫ్రైటిస్ అంటాం. అదేమంటే గ్లోమర్ నెఫ్రైటిస్ అంటే అది మామూలుగా కిడ్నీ ఫిల్టరేషన్ దగ్గర డ్యామేజ్ అవటం వల్ల యూరిన్లో బ్లడ్ వస్తుందన్నమాట. దానివల్ల బీపీ ఎక్కువ కావటం కానీ వాటర్ ఎక్కువ కావటం కానీ ఉంటుంది. ఇదొక్కటే కాకుండా రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనం పుట్టుకతోటి వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఇంతకుముందు చెప్పాను కదా, ఈ బ్లాడర్ నెక్ దగ్గర అబ్స్ట్రక్షన్ ఉండి యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి బేబీస్ పుట్టితే బ్లాడర్ నెక్ అబ్స్ట్రక్షన్ అంటే యూరెత్రల్ వాల్వ్స్ అంటాము. ఆ యూరెత్రల్ వాల్వ్స్ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే అది కిడ్నీ డెవలప్మెంట్ తోటే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో యూరెత్రల్ వాల్వ్స్ ఉన్నంత మాత్రాన కిడ్నీస్ నార్మల్గా పనిచేయవన్నమాట. ఇట్లాంటి పిల్లలు కొన్ని 15-20 ఇయర్స్ వచ్చేసరికి వీళ్ళందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవటం ఇంపార్టెంట్ అన్నమాట. కిడ్నీ ప్రాబ్లమ్స్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్ అంటే చిల్డ్రన్లో ఈ జబ్బుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి చిల్డ్రన్ మనము వాళ్ళని వెరీ రేర్లీ డయాలసిస్ మీద పెట్టాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఏమైనా అవసరమైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సి ఉంటుంది. క్రానిక్ రీనల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మామూలుగా నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనే కండిషన్ ఉంటుంది. దాంట్లో నేను చెప్పినట్టు ప్రోటీన్ పోతుంటుంది కాబట్టి యూరిన్లో బేబీకి అప్పుడప్పుడు కాళ్ళు వాపు రావడం కానీ కడుపులో వాటర్ అక్యుములేట్ కావడం కానీ ఉంటుంది. ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనే జబ్బు ఏంటంటే బేసికల్లీ అది రిపీటెడ్గా అప్పుడప్పుడు వస్తూనే ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు వస్తుంటుంది, అప్పుడప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రొలాంగ్డ్ కోర్స్ ఆఫ్ స్టీరాయిడ్స్ వాడాల్సి ఉంటుందన్నమాట. ఈ స్టీరాయిడ్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బేబీకి లావుగా కావటము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ మనం అనుకున్నట్టు ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనుకోవడానికి లేదు. కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ప్రొలాంగ్డ్గా ఈ జబ్బుకు కొన్నిటికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిటికి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి వాటికి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్కు చేరుకునే అవకాశం. డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను చెప్పినట్టు యాంటీనేటల్ పీరియడ్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ సరిగా ఉన్నాయా లేదా అనేది స్కానింగ్ ద్వారా కనుక్కోవటం చాలా ఇంపార్టెంటు. స్కానింగ్లో చాలా వరకు మనకి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి.
ఆ ప్రాబ్లమ్స్ కొన్ని ఇమీడియట్గా పుట్టిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ముందే తెలుసుకోవాల్సిన అవసరం. ఇంకోటి బేసికల్లీ పేరెంట్స్కి చెప్పేది ఏమంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పినట్టు పరీక్షలు చేసుకోవటం ఇంపార్టెంట్. బేసికల్లీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి చిల్డ్రన్లు కొంతమందికి ఎక్కువగా, బాగా వాటర్ తీసుకోవటం వలన దాని ద్వారా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తక్కువ చేయొచ్చు అన్నమాట. డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు సింగిల్ కిడ్నీతో పుడతారు కదా, మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, అసలు ఎలా గుర్తిస్తారు? నేను ఇది ఈ ప్రాబ్లం ముందు డిస్కస్ చేయలేదు. ఏమంటే కొంతమందికి వన్ సైడ్ కిడ్నీతో రావచ్చు, కొంతమంది కిడ్నీస్ రెండు ఉన్నా కానీ ఒక కిడ్నీ పెల్విస్లో ఉంటుంది. అంటే మామూలుగా కిడ్నీస్ ఎక్కడ ఉంటాయంటే నడుం భాగంలో ఉంటాయి, కొంతమందికి ఒక కిడ్నీ పైనుండి ఒక కిడ్నీ కింది భాగంలో ఉండే అవకాశం ఉంది. అట్లానే కాకుండా ఇంకోటి హార్షూ కిడ్నీ అంటే రెండు కిడ్నీస్ కలిసిపోయి యూ షేప్లో ఒకటే కిడ్నీ ఉండే అవకాశం ఉంటుంది. సో మామూలుగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వెరీ రేర్గా చూస్తుంటాము, కానీ ఒక కిడ్నీ ఉన్నా కానీ ఆ కిడ్నీ ఫంక్షన్ బాగుంటే ఆటోమేటిక్గా పేషెంట్కి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. కాకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం, బెటర్ ఉన్న ఒక కిడ్నీ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎక్టాపిక్ కిడ్నీ అంటే నేను చెప్పాను కదా, కిడ్నీ ఒక్కోసారి పెల్విస్లో ఉండొచ్చు, నడుము దగ్గర లేకుండా కింది భాగంలో ఉండొచ్చు అన్నమాట. అటువంటప్పుడు ఈ పొజిషన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ షేప్ ప్రాబ్లమ్స్, ఈ సింగిల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం యాంటీనేటల్ పీరియడ్లో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. స్కానింగ్ ద్వారా కనుక్కోవచ్చు, కనుక్కుంటే దానికి తగు జాగ్రత్తల ద్వారా మనము ఏ జబ్బు వచ్చినా కానీ ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి పిల్లలకి ఆహారంలో కొన్ని జబ్బుల్లో ఆహారంలో కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నీరు పట్టడం వస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తక్కువ చేయాల్సిన అవకాశం ఉంటుంది కొన్ని జబ్బుల్లో, అన్ని జబ్బుల్లో కాదు. కొన్ని జబ్బుల్లోనేమో కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి పిల్లల్లో. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి సాల్ట్ కొంచెం తక్కువ చేయాల్సి ఉంటుంది. ఇంకా మంచి డైట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్స్ ఇవ్వాలి కొన్ని ప్రాబ్లమ్స్లో, కొన్ని ప్రాబ్లమ్స్లో ప్రోటీన్స్ రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మనము డైట్ మాడిఫికేషన్ ఉంటుంది, ఆ స్పెసిఫిక్ డైట్ డైటీషియన్ అడిగి కనుక్కొని ప్రాపర్గా తీసుకోవటం. ఓకే డాక్టర్ గారు, పిల్లల్లో వచ్చే కిడ్నీ సమస్యల గురించి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా ప్రేక్షకులకు చక్కటి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు. ఇదే ఇవాళ డాక్టర్స్ టాక్, మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సివిఆర్.